పంచగవ్యాలకు వచ్చేసరికి మేమేం చేయిస్తామంటే వాడికి ఎప్పుడు ఎవ్రీ డే మనకు మసాజ్ చేస్తాం. హైపర్ యాక్టివ్ ఉన్నాడు వాడికి మసాజ్ చేస్తాం, బాగా కఫంతో ఉన్నాడు వాడికి వమనం చేయిస్తాం, అంటే వాంతులు చేయించేసి లోపల ఉండే ఫ్లమ్స్ అంతా తీసి పెడతాం. కంట్లోని, ముక్కులోని, ఈ గొంతులోని ఏవైతే ఉందో ఫ్లమ్ ఉందో మొత్తం అయిపోతాయి. చాలా వరకు వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు మోషన్స్కి వెళ్ళరు, అంటే అది అది ఎట్లాంటిది కూడా తెలియదు. సిస్టమే న్యాచురల్గా రావాలే కానీ వాళ్ళకి మోషన్కి వెళ్ళాలి అనేది ఒకటి తెలియదు. దానివల్ల ఏమవుతుంది, ఫ్యాట్స్ ఎక్కువ అయిపోతాయి, పళ్ళు కొరుకుతూ ఉంటారు, నైట్లు ఇలాగ అంటుంటారు, గోర్లు కొరుకుతుంటారు, ఇసుక తింటుంటారు, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే కాన్స్టిపేట్ ఉండే వాళ్ళు ఏంటంటే మద్దబుద్ధిలోకి వెళ్ళిపోతారు, ఎవరితో మాట్లాడరు. సో హైపర్ యాక్టివ్ ఉన్నవాడికి వాడికి చల్లదనం చేసేసి మంచిగా పడుకుని పెట్టి వాడికి ఒక స్మూత్ మ్యూజిక్ పెడుతుంటాం, వాడికి నచ్చింది మర్చిన మ్యూజిక్ పెడుతుంటాం, డ్యాన్స్లు ఏవి ఇస్తుంటాం. అలసిపోయిన తర్వాత ఎక్కువసేపు పడుకునేటట్లు మెడిసిన్ ఇస్తుంటాం. సో ఆ మెడిసిన్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మెల్లిగా పడుకుంటాడు. ఇదేదో మనం ఇచ్చేది రెగ్యులర్గా ఉండే స్లీపింగ్ పిల్స్ కాదు. సో వాడికి ఏంటంటే ముక్కులో నెయ్యి వేయగానే, కొన్ని కషాయాల నోట్లో వేయగానే ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్తుంటాడు. సో అరిపాదాలు బాగా నూనె మసాలా చేస్తుంటాం, స్టీమ్ పట్టిస్తుంటాం, దానివల్ల మనిషి మెల్లగా చల్లబడుతుంటాడు. హైపర్ యాక్టివ్, సెల్ఫ్ టాకింగ్, వీళ్ళందరూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఉండేవారికి, హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉండేవారికి అంటే ఏంటంటే చెవులో మళ్ళీ ఆయిల్స్ వేస్తుంటాం, కొన్ని రకాల కషాయాలు వేయడం వల్ల అది చెవులో ఉండి వ్యాక్స్ అంతా చాలా వరకు పోతుంది. అక్కడ వాడికి ఏంటంటే కాన్స్టిపేషన్ వల్ల వాడికి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మొత్తం వాడి ఏజ్ బట్టి వాడికి ఎనిమో చేయించవచ్చు, కానీ లేకపోతే కొన్ని ఆయిల్స్ ఇస్తే వాడికి కూడా న్యాచురల్గా వచ్చేస్తూ ఉంటుంది, ఈజీగా మోషన్ వచ్చేస్తూ ఉంటుంది. దాని రకంగా క్లియర్ చేస్తాం. ఫుడ్ విషయానికి వస్తే వాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కెమికల్ ఫుడ్ ఏది ఇవ్వం. రైస్తో, వాటర్తో, అండ్ మోర్ ఓవర్ వాడికి ఆకుకూరలతో, చాలా వరకు ఆకుకూరల వల్లే వాళ్ళు తగ్గుతూ ఉన్నాయి. 6 మంత్స్లోనే నార్మల్ అవుతూ ఉంటారు. మనుషులు ఏంటంటే మెడిసిన్ ఏది ఉందని అంటారు, కానీ వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే ఫుడ్లో మాత్రం మార్పులు చేయరు. అండ్ మోర్ ఓవర్ వాడికి వేసే బట్ట ఎవ్రీ టైం వాడికి కాటన్ రిలేటెడ్, అంటే అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి, సన్ అబ్జర్వేషన్ ఎక్కువ జరుగుతూ ఉండాలి, ఏవైతే రేస్ కూడా. అండ్ మోర్ ఓవర్ వాడికి ఈత కొట్టిస్తాం బాగా, ఇది ఎందుకంటే యాక్టివిటీ, అంటే వాడికి యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. రెండోది వాటర్తో ఎక్కువ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ టైం ఏమవుతుందంటే వాడికి నిద్ర వస్తుంటుంది, స్కిన్ అబ్జర్వేషన్ ఉంటుంది, బాడీ మూమెంట్స్ బాగుంటాయి, ఫ్రీ అవుతుంటారు. సో అలాంటప్పుడు జరిగిపోతుంటుంది వీలైనంత వరకు ఫిజికల్ యాక్టివిటీ. అండ్ పంచగవ్యలోకి వచ్చేసరికి పంచగవ్య గుర్తం అంటే పాలల్లో నెయ్యి వేసిస్తాం, నైట్ టైం వేడివేడి పాలల్లో నెయ్యి వేసిస్తుంటాం. అండ్ మరో వెన్నతో కూడిన కొన్ని, వెన్నతో బెల్లం కలిపేసి అవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మరో గుర్తం ఇస్తుంటాం, కొంచెం పాత నెయ్యి ఏదైతే ఉందో వాడికి ఎనాసియా కింద ముక్కులో వేయించి, కంట్లో వేయించి మొత్తం అంతా వాడిని ఆపి పెడుతుంటాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాలి అనుకుంటే, ఇప్పుడున్న జనరేషన్కి మెడిసిన్కి దూరంగా మనం లైఫ్ స్టైల్ని వాళ్ళని అర్థం చేసుకుంటే అట్లీస్ట్ వాడు నెక్స్ట్ ఎన్నో సంవత్సరాలకు తగ్గుతుందో లేదో తెలియని సిస్టమ్ నుంచి కూడా చాలా వరకు మాట్లాడతారు, తగ్గించాలి. నెక్స్ట్ వాడికి మళ్ళీ ఏదో ట్వింకిల్ ట్వింకిల్ రిలేటివ్ స్టార్ అనే కన్నా కొంచెం మంచి పద్యాలు, అంటే నాలుగు తిరిగేవి, కంఠస్థాలు అలాంటివన్నీ చేయించి పెడతాం. భయపెట్టి కాదు,